నేను నిద్రపోయే సమయాన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్పండి. అంతేకాకుండా నేను నా నిద్ర నాణ్యతని కూడా పెంచుకోవాలంటే ఎలాగో చెప్పండి. చూడండి, నిద్ర జీవితంలో అవసరం కాదు. శరీరానికి కావలసింది విశ్రాంతి. నిద్ర కేవలం ఒక రకమైన విశ్రాంతి మాత్రమే. ఎంతోమంది ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. తమిళనాడులో ఎవరైనా అతను రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం వాళ్ళు నిద్రపోతున్నారని. అదే కానక్కర్లేదు. మీరు కూర్చునే విశ్రాంతి తీసుకోవచ్చు, అవునా? నిల్చుని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ఆగి నిల్చుంటే విశ్రాంతిగా అనిపిస్తుందా లేదా? నిల్చునున్నారు, కూర్చుంటే విశ్రాంతిగా అనిపిస్తోందా లేదా? ఇలా ఎన్నో విధాలుగా విశ్రాంతి పొందొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, విశ్రాంతి అంటే దాని అర్థం మీరు శక్తి సమీకరణాన్ని మారుస్తున్నారని. ఉత్పత్తిని అదే స్థాయిలో నడిపిస్తూ వినియోగాన్ని తగ్గించటం. కాబట్టి కొంతసేపటి తర్వాత మీరు తిరిగి శక్తిని పుంజుకుంటారు. కారణం, వినియోగం తగ్గిపోయింది కాబట్టి. నిజానికి మీరు శక్తి సమీకరణాన్ని సరిచేసుకుంటున్నారు. మీరు కనుక పనులు చేస్తుంటే వినియోగం ఎక్కువ, మీరు ఉత్పత్తి చేసేది సరిపోదు. కాసేపటి తర్వాత మీరు అలసిపోతారు, ఎందుకంటే వినియోగం మరీ ఎక్కువగా అయింది. అదే మీరు వినియోగాన్ని తగ్గించి ఉత్పత్తిని పెంచితే కొద్దిసేపటి తర్వాత ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉదాహరణకు మీరు పరిగెడుతున్నారు. ఒక మైలు దూరం పరిగెత్తాక ఇంకో అడుగు కూడా వేయలేని పరిస్థితి వచ్చిందనుకుందాం. ఓ, మీలో చాలామంది ఈశా విద్యా మ్యారథాన్లో పరిగెత్తున్నారు కదా. సరే, 42 కిలోమీటర్ల తర్వాత, సరేనా? ఒక 2 మైళ్ళ తర్వాత ఇక ఒక్క అడుగు కూడా వేయలేని స్థితి వచ్చింది. ఏమీ తినకండి, ఏమీ తాక్కండి, ఊరికే అలా ఓ 10 నిమిషాల పాటు కూర్చోండి. మీలో మళ్ళీ ఉత్సాహం తిరిగి వస్తుంది, అవునా? మీరు చేసిందల్లా వినియోగాన్ని తగ్గించారు, ఉత్పత్తి అదే స్థాయిలో నడుస్తోంది. ఈవేళ మనకు వినియోగాన్ని తగ్గించి ఉత్పాదకత పెంచే మార్గాలున్నాయి. మీరు కనుక ఒక హాయి స్థితికి చేరుకుంటే, నేను హాయిగా అన్నప్పుడు చాలామందికి ఇది ఎన్నటికీ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హాయిలో లేరు. మీరు పూర్తిగా హాయిలో ఉంటే, మీ వ్యవస్థ పూర్తి సౌఖ్యంగా ఉంటే, అన్నీ సౌఖ్యంగా ఉంటే శరీరం ఎల్లప్పుడూ విశ్రాంతిగానే ఉంటుంది. శరీరం పగలంతా బాగా విశ్రాంతిని పొందింది కాబట్టి ఒకవేళ మీరు మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి అంతగా నిద్రపట్టదు. గమనించారా? అవునా? ఓ, మీరు ఇప్పటికే ఆ ప్రయోగం చేస్తున్నారా? మీరు కనుక పగలు నిద్రపోతే రాత్రి సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం పాలైతేనో దేనివల్లనో బాగా అలసిపోతే తప్ప. ఎందుకంటే పగలంతా విశ్రాంతి పొందినప్పుడు రాత్రి నిద్ర రాదు. అందువల్ల మీరు ఖచ్చితంగా నిద్రపోవాలనేమీ లేదు. మీరు కూర్చున్నప్పుడు కూడా శరీరం విశ్రాంతిని పొందుతుంటే సహజంగానే మీరు నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. నిద్ర నాణ్యత పెంచడం ఎలా? నిద్ర నాణ్యత పెంచే ప్రయత్నం చేయకండి. మీ జీవితంలో నిద్ర అనేదే లేకుండా జీవించడమే సరి అయిన పద్ధతి. కానీ ప్రస్తుతం అది మీకు వీలు కాదు. శరీరంలో కొంచెం జడత్వం ఉన్నందువల్ల కనీసం కొంతసేపైనా నిద్ర తప్పదు. మిగతా సమయంలో అది హాయిగా ఉండాలి. దీన్ని హాయిగా ఉంచుకుంటే శరీరానికి నిద్ర అవసరమే రాదు, అలసిపోయే స్థితికి అది చేరుకుంటే తప్ప. కాబట్టి శరీరం ఎన్నడూ కూడా నిద్ర కావాలని కోరదు. కాకపోతే అది ఖచ్చితంగా విశ్రాంతిని కోరుకుంటుంది. మీకు విశ్రాంతిగా కూర్చోవడం ఎలానో తెలియకపోతే ఇలా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు కానీ పూర్తిగా హాయిగా ఇక్కడ కూర్చుంటే ఇది ఏమాత్రం తూగకుండా కొన్ని గంటల పాటు కూర్చోగలదు. లేదంటే దీనికి ఇలా మాత్రమే విశ్రాంతి తీసుకోవడం తెలుసు. కాబట్టి నిద్ర నాణ్యత పెంచుకునే ప్రయత్నం చేయకండి. అలాంటిదేమీ లేదు. శరీరాన్ని విశ్రాంతిగా హాయిగా ఎరుకతో ఉంచుకోవడం నేర్చుకోండి. మీరు కూర్చున్నప్పుడు ఒక సులువైన పని చేయొచ్చు. అదేమిటంటే, ఇక్కడ వచ్చి కూర్చున్నాక
తల నుంచి కాలివేళ్ల వరకు ధ్యాస పెట్టండి. అంతా వదులుగా, హాయిగా, విశ్రాంతిగా ఉందా లేదా సరి చూసుకోండి. లేదా ఇలా కూర్చుంటున్నారా? కూర్చుని మీకు ఎంత వీలైతే అంత దీన్ని హాయిగా ఉంచుకోండి. ప్రతిదాన్ని ఎరుకతో చేసే స్థితిలో మీరు లేరు. వీలైనంత మేరకు ఎరుకతో దీన్ని హాయిగా ఉంచుకోండి. ఇలా చేస్తే వెంటనే మీరు కనుక 10 నిద్రపోయే రకమైతే, ఊరికే ఇలా 1 గంట కూర్చుంటే మీరు నిద్రపోయే సమయం మరో 1.5 వాయిదా పడుతుంది. 10 నిద్రపోవాలనిపించదు, సహజంగానే మెలకువతో ఉంటారు. అందువల్ల నిద్ర నాణ్యతను పెంచే ప్రయత్నం చేయకండి. యు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీ జీవిత నాణ్యతను పెంచుకోండి. మీరు కానీ జీవిత నాణ్యతను పెంచుకుంటే దాని అర్థం మీ జీవితంలో ఏదీ కూడా మీరేం చేస్తున్నా సరే అది సరళమైన శ్వాస పీల్చుకోవడం దగ్గర నుంచి మీరు చేసే సంక్లిష్టమైన పని దాకా మీరు కనుక సులువుగా హాయిగా చేయలేకుంటే దాని నాణ్యత మెరుగుపడడం వీలు కాదు. అవునా? మీరు ఏదో ఒకదాన్ని పూర్తిగా హాయిగా చేయగలిగినప్పుడే, మీరు ఓ సైకిల్ నడుపుతున్నారనుకుందాం, మీరు గాని ఇలా ఇలా నడుపుతూ ఉంటే సైకిల్ నడపడాన్ని ఆస్వాదించలేరు. హాయిగా నడపగలిగితేనే ఎంతగా అంటే చేతులు వదిలేసినా కూడా అది మీరు అనుకున్నట్లుగానే మీరు హాయిగా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే మీరు సైకిల్ నడిపే నాణ్యత మెరుగుపడింది. అవునా? కాబట్టి ఈ రెండూ ముడిపడి ఉంటాయి. మీరు మీ జీవిత నాణ్యతను మెరుగుపరుచుకుంటే సహజంగానే నిద్ర సమయం తగ్గిపోతుంది. జీవిత నాణ్యత బాగలేకపోతే మీరు దేన్ని హాయిగా చేయలేరు, అప్పుడు కూడా నిద్రపోలేరు. బలవంతంగా నిద్రపోవడం కుదరదు. బాగా విశ్రాంతి పొందడం వల్ల నిద్ర పట్టకపోవడం కాదు, ఒత్తిళ్లు ఎక్కువ కావడం వల్ల నిద్రపోలేరు. ఇలా జరిగితే ఎక్కువ కాలం బతకరు. శరీరానికి తగినంత విశ్రాంతి దొరక్కపోతే అది చనిపోవడము, ముక్కలవడము, ఏదో ఒకటి నశిస్తుంది. మీరు ఈజీగా లేనట్లయితే దాని అర్థం మీరు డిస్ ఈజ్ ఉన్నట్లే, ఆ దిశగా వెళ్తున్నట్లే. డిసీజ్తో ఉన్నారంటే అనారోగ్యంగా ఉన్నారని. బట్ ఇఫ్ యూ సే యు ఆర్ డిసీజ్డ్ దట్ మీన్స్ యు ఆర్ డెడ్. కాబట్టి రోగాల దిశగా వెళ్ళొద్దండి, హాయి దిశలో వెళ్ళండి. మీరు పూర్తి హాయిలో ఉంటే నిద్రపోయే సమయం తగ్గిపోతుంది, నిద్ర నాణ్యత బాగుంటుంది. ఎందుకంటే జీవిత నాణ్యత బాగుంది కాబట్టి. మీరు కేవలం నిద్ర నాణ్యత మాత్రమే కోరుకుంటున్నారు, జీవితం అలా పనిచేయదు. పొద్దున్నే చక్కగా నిద్ర లేస్తే రాత్రి కూడా బాగా నిద్రపోతారు. దీన్ని ప్రజలకు అందించడానికి తూర్పు దేశాల సంస్కృతిలో, ముఖ్యంగా భారతదేశంలో, ఎన్నో రకాల వ్యవస్థలు అందరి జీవితాల్లో ఓ భాగంగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆధునికత పేరుతో వీటిని పక్కన పడేస్తున్నారు. ఆధునికం అంటే విచారించటం, ఎప్పుడూ ఒత్తిడితో చిరాగ్గా ఉండడం, ప్రతిదాని పట్ల చికాగ్గా ఉండడం. అప్పుడే మీరు నిజంగా మోడర్న్ అనిపించుకుంటారు. లేదంటే ఇవన్నీ సంప్రదాయంలో భాగంగా ఉండేవి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏం చెయ్యాలి, మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ ముందే చెప్తారు. ఈ తరం ముందు వరకు అందరికీ ఇవి తెలుసు. కానీ ఒక్కసారి ఇంగ్లీష్ చదువులు మొదలయ్యాక అంతా ఆధునికత పేరుతో ఒత్తిళ్లకు గురవుతున్నారు. లేకపోతే ఆచార విచారాలుండేవి, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు. పొద్దున్నుంచి రాత్రిదాకా ప్రతిదీ, జీవితంలోని ప్రతి అంశం ఎలా చేయాలనేది నేర్పేవారు. అలా చేస్తే ప్రతిదాన్ని హాయిగా చేయగలిగేవారు, ఎంత వీలైతే అంత హాయిగా. ఎవరైతే వారి జీవితాన్ని యోగ, ఆధ్యాత్మికతకి అంకితం చేయలేని వాళ్ళు, ఇవన్నీ వారికి సంస్కృతిలో భాగంగా ఉండేవి. కనీసం ఈ మాత్రం హాయి అయినా మీకు తెలియాలి, సంతోషంగా నిద్రలేవడం, పడుకుంటే బాగా నిద్రపోవడం. ఇవాళ్టికి కూడా భారతదేశంలో ఇలా అంటూ ఉంటారు. ఎవరైనా వచ్చి నీకు తెలుసా నా జీవితంలో ఇది జరిగింది అది జరిగింది అంటే వాళ్ళు, అది సరే గాని నా జీవితంలో మాత్రం నేను పడుకుంటే చాలు, బాగా నిద్రపడుతుంది. అతను ఎంతో డబ్బు సంపాదించుండొచ్చు, పర్లేదు, కానీ నేను బాగా నిద్రపోగలను అంటారు. విన్నారా? ఇది ప్రజలు ఇలా అంటూ ఉంటారు. ఇది సంస్కృతిలో ఓ భాగం. నేను బాగా నిద్రపోగలను అంటే నేను బాగా జీవిస్తున్నట్లే. బాగా జీవిస్తున్నప్పుడే బాగా నిద్రపోగలరు, సరిగ్గా జీవించకుంటే సరిగ్గా నిద్రపోలేరు. కాబట్టి నిద్ర నాణ్యతను పెంచే ప్రయత్నం చేయకండి.
మీ జీవిత నాణ్యతను పెంచుకోండి. అప్పుడు సహజంగానే బాగా నిద్రపోగలరు.